ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. జీవనోపాధి కరువై బతుకు భారమై మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. కడుపు నింపుకోవడానికి పడుపు ఉరుకునేయించుకుంటున్నారు. బాగా బతుకున్న కుటుంబాలు ఉద్యోగాలు చేసిన మహిళలు కూడా గతిలేక వేశ్యలుగా మారుతున్న హృదయ విదారక పరిస్థితి ఇది. శ్రీలంకలో వస్త్ర పరిశ్రమలు మూతపడటం వల్ల లక్షలాది మంది కార్మికులు రోడ్డును పడ్డారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు వస్త్ర పరిశ్రమకు చెందిన మహిళలంతా వేశ్యలుగా మారిపోతున్నారు. ఒంటరి మహిళలే కాదు, పిల్లల పట్టుకూటి కోసం తల్లులు వ్యభిచార గృహాలకు వెళుతున్నారు. రాజపక్సే కుటుంబ నియంత పాలన కారణంగా లంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. జనం ఏది చేయాలన్నా కూడా ఓ యుద్ధమే. దివాలా తీసిన దేశంలో బతుకు దినదిన గండంగా మారింది. తినేందుకు తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. పవర్ సప్లై లేక అంధకారంలో మగ్గిపోతున్నారు. పిల్లల ఆకలి తీర్చడానికి తల్లులు వారికి బిస్కెట్టు పాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. పౌష్టికాహారం కొరత తీవ్రంగా మారింది. ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారంతా ఇప్పుడు ఉపాధి కోల్పోయి వ్యభిచారులుగా మారాల్సిన దీన పరిస్థితికి లంక చేరుకుంది. శ్రీలంకలో దాదాపుగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. చివరకు పడిపు ఉరితే వారికి దిక్కైంది. గతం కంటే ఇప్పుడు శ్రీలంకలో సెక్స్ వర్కర్ల సంఖ్య 30% పెరిగినట్లుగా చెబుతున్నారు. ఇండస్ట్రియల్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఇలాంటి వేశ్యాగృహాలకు పోలీసులు సహకరిస్తున్న దారుణ పరిస్థితులు కూడా కనపడుతున్నాయి.